తిరుమలకి వెళ్తే ఎంత బాగుందండి దర్శనము. చక్కగా స్వామిని చూసిన ఒక్క నిమిషం చూస్తున్నా చాలు, ఒక నిమిషం కూడా ఉండదు, అర నిమిషమే అయినా కూడా ఎంత అందంగా ఉంటారు స్వామివారు. ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళా నూతనోత్సాహంగా అనిపిస్తుంది, నూతనంగా అనిపిస్తుంది స్వామిని చూసినప్పుడు. కలియుగవాసుడు అంటే మరి మనందరికీ కాపాడడానికి వచ్చారు కదా కలియుగ దైవం ఆయన. మనం పురాణాల్లో అంతా రాముడు కృష్ణుడు అన్నాము, కానీ ఇప్పుడు మన ఎట్టేదిట కలియుగవాసుడు మౌనంగా ఉంటూనే మనకన్నీ మిరాకిల్స్ చూపిస్తుంటారు కదా. ఎవరైనా చూడండి, శనివారాలు చక్కగా చేసుకుని దండం పెట్టుకున్న రోజు ఎంతో ఆనందంగా ఉంది. శనివారం అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట, ప్రీతికరం. అందుకని తిరుమల వాసుని, అలాగే మరి తిరుచానూరు కూడా వెళ్ళొచ్చాం, గోవిందరాజస్వామి టెంపుల్ వెళ్ళొచ్చాం, తర్వాత ఇంకా శ్రీకాళహస్తి కూడా వెళ్ళొచ్చాం. అయితే తిరుమలలో మాత్రం ఇంకా రెండవసారి దర్శనానికి కూడా మాకు ఒక టికెట్ వేరేది దొరికింది. కాకపోతే ఒక్కసారికే నేను బాగా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ వచ్చేసి వెళ్ళలేకపోయాను రెండోసారికి. అందువల్ల ఏం చేసాం, అక్కడక్కడ ఉన్న శిలాతోరణం ఒకటి, అలాగే మరి మరొక ప్లేస్ అంటే శ్రీవారి పాదాలండి, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా కానీ సరే అసలు ఆ తిరుమల కొండ ఎక్కితే సగం అంటే నేను అనడం కాళ్ళతోని మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళది ఇంకా వాళ్ళది ఇంకా పవిత్రత వాళ్ళది, కానీ అంత ఓపిక లేని వాళ్ళు కనీసంగా ఎలాగో అలాగా ఆయన దర్శనం బస్సుల్లో ట్రైన్లలో ఫ్లైట్లలో వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ స్వామి ఒకటే తీరు కానీ ఆయన యందు భక్తి మనం ఎంత పెట్టుకుంటే అంత ఆనందంగా దర్శనమిస్తాడు అనడానికి నిదర్శనంగా నాకు ఆ భగవంతుని రూపం చాలా ఆనందంగా అనిపించిందండి. ముగ్ధ మనోహర రూపం వెంకటరమణ స్వామి, అందుకే ఆయన్ని వెంకటరమణ సంకటహరణ అంటారు. ఆయన్ని అంటే వెంకటేశ్వర స్వామిని కొలిస్తే సంకటాలన్నీ వెళ్ళిపోతాయంట. ఆ స్వామికి ప్రత్యేకించి తులసి మాలలు కడతారండి, ఎంత బాగుంటుందో. స్వామికి తులసి అర్పణ చేస్తారు శనివారాలు, వీలైతే కొబ్బరికాయ కొడతారు, దండం పెడతారు, కొబ్బరికాయ నీరు కొబ్బరికాయ అర్పించి దండం పెడతారు. అంటే వెంకటరమణ స్వామిని కొలిచిన వాళ్ళకి శనిదేవత అనుగ్రహం కూడా ఉంటుంది జా. అలాగే ఆంజనేయ స్వామిని దండం పెట్టుకోవచ్చు శనివారాలు, ఆంజనేయ స్వామిని కూడా. అలాగా మేము అక్కడున్న క్షేత్రాల్లో అక్కడక్కడ నెలకొని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని, అలాగే మరి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయం కూడా కనిపించిందండి. ప్రతి శనివారం పూజ చేసుకుంటానేమో, మరి కృష్ణ అష్టోత్తరం చదువుతానేమో, ఆయన చక్కగా అక్కడ మనకు దర్శనమిచ్చాడండి. కాళహస్తిలో పెద్ద ఆలయం ఉంటుంది కదా, ఆలయ ముఖద్వారానికి ముందుగానే ఎదురుగా ఉంటుందన్నమాట ఇది కృష్ణ దేవాలయం. చాలా చిన్నగా ఉన్న అందులో కృష్ణుడు పరమ ప్రశాంతంగా తన ధోరణిలో తాను వేణు ఊదుతూ ఉంటాడండి. నిజంగా అక్కడ కూర్చోవాలనిపించింది, ప్రశాంతంగా ఉండాలనిపించింది. అక్కడే కాసేపు ఒక 5-10 నిమిషాలు ఉన్నా కూడా చాలా ఆనందం వేసింది నాకైతే. స్వామి నేను ప్రతి శనివారం కృష్ణ అష్టోత్తరం చదువుకుంటాను కదా, అందుకే నువ్వు అలాగ దర్శనం ఇచ్చావయ్యా అని చెప్పి ఈశ్వరుడు విష్ణువు చూసారా ఇద్దరూ ఒకటే అంటాం కదా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అంటే అక్కడ అంత పెద్ద కాళహస్తీశ్వర స్వామి ఆలయం ముఖద్వారం ఎదురుగానే కృష్ణ పరమాత్మ చిన్న ఆలయం ఉంది, మందిరం అనొచ్చు అసలు, అంత చిన్నగా ఉంది. మీరు కూడా ఈసారి కాళహస్తి వెళ్తే చూడండి, ఎదురుగా చిన్ని ఆలయంలో పెద్ద కృష్ణుడు చక్కగా ఉన్నారు. ఆయన 4-5 అడుగులు కనిపిస్తున్నారు నాకైతే, 5 అడుగులు ఉంటారేమో అనిపించింది అన్నమాట.